Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కురుపాము అలాగే గుమలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏదైతే మన గుమలక్ష్మీపురంలో కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి క్వారంటైన్ సెంటర్ ఉందో ఆ క్వారంటైన్ సెంటర్లో కొంతమందిని ఇక్కడ మనము వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని ఇక్కడ ఏంటి అంటే టెస్టులకి పంపించడం జరిగింది. ఎప్పుడైతే టెస్టులు రిపోర్ట్స్ వస్తాయో నెగటివ్ అని తేలితే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి పంపించి హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ నియోజకవర్గంలో ఎవరైనా సడన్గా ఎవరికి చెప్పకుండా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సమాచారం ఎవరిచ్చినప్పటికీ కూడా వాళ్ళని క్వారంటైన్లో పెట్టి వాళ్ళని పరిశీలించడం జరుగుతుందన్న విషయాన్ని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లోని ఎక్కడైతే షాప్స్ పెడుతున్నారో నిత్యావసర సరుకులు షాప్స్ ఏవైతే పెడుతున్నారో అక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల పట్టిక కంపల్సరీ ప్రతి షాపు ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను సడన్ విజిట్ చేసి కొన్ని షాపులు పరిశీలిస్తే ఎక్కడా కూడాను ధరల పట్టిక పెట్టడం లేదు. ఏంటి అని అంటే వ్యాపారస్తులకి లాభాపేక్ష ఉంటుంది, ఉండాలి కూడా, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లోని ప్రజలెవరికి కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారులు కానీ ఎవరైతే ఈ నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపులు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు లాభాపేక్ష చూపించకుండా పెద్ద మనస్సుతోటి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే పేద ప్రజలకు కానీ ప్రజలకు కానీ ధరలు అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఎంత కఠినంగానైనా సరే ప్రభుత్వం ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం వ్యాపారస్తులందరికీ కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారమే పేద ప్రజలకి సరుకులు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే కూరగాయలు ఉన్నాయో కూరగాయలు కూడాను ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే అమ్మాలి. అలాగే ధరల పట్టికను కంపల్సరీను డిస్ప్లే చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మన విజయనగరం జిల్లాలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అందరం కూడా తీసుకున్నాం కాబట్టి ఈరోజు మన జిల్లా గ్రీన్ జోన్లో ఉందని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే మనం కొన్ని రోజులు మెయింటైన్ చేసి ఎలాగో మనకి ఇప్పుడు ఏదైతే సడలింపులు వస్తాయో ఆ సడలింపులో భాగంగా 20వ తారీఖు తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలకు మనకు సడలింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రజలందరూ ఓపిక బట్టి ఇళ్లలోనే ఉండి ఇప్పటి వరకు ఎలాగైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి అధికారులకి సిబ్బందికి ఎలాగైతే సహకరించారో దయించి అలా సహకరించి మరింత మన ఏదైతే మన జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసెస్ లేవో అలాగే ప్రభుత్వాలకు సహకరించి ముందుకెళ్ళాలి ప్రజలను కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే మాస్కులు ధరించండి, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకొని అందరూ ఆరోగ్య పరిస్థితులను బట్టి ముందుకి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ
ప్రజలందరూ ధైర్యంగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంది, ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ప్రభుత్వం అండగా ఉంది, అనే రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము. మన జిల్లాలో ఎక్కడికక్కడ సరిహద్దులన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ ఎటువంటి ఎవరు ఎవరైతే అన్నోన్ పర్సన్స్ కానీ పర్మిషన్స్ లేని వ్యక్తులు కానీ ఎవరు రాకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాము.